Hi friends, welcome to Shree Computers YouTube channel. I am Bharati. Iroj video lo nenu Tally RP 9 lo school accounts and college lo work chesetappudu college accounts ela maintain cheyalo explain chestanu. చాలా మంది వ్యూవర్స్ చాలా రోజుల నుంచి నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, మేడం స్కూల్ కాలేజ్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ అకౌంటెంట్గా వర్క్ చేసేటప్పుడు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. సో స్కూల్లో కాలేజెస్లో అకౌంటెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సారీ ఫర్ ద లేట్. సో నా నాలెడ్జ్ ఉన్నంత వరకు నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. మనం యాక్చువల్గా అయితే స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అకౌంటెంట్గా వర్క్ చేయడానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెద్దగా మనల్ని క్వశ్చన్స్ ఏమీ అడగరండి. సో పర్సనల్ ఇంట్రడక్షన్ అడుగుతారు. సో ప్లస్ మనం వర్క్ చేయాలి అంటే కంపల్సరీ సబ్జెక్టు గురించి తెలుసుకొని ఉండాలి. సో టాలీ గురించి తెలుసుకొని ఉండాలి, కామర్స్ సబ్జెక్టు గురించి తెలుసుకొని ఉంటే మనకు వర్క్ చేయడం ఈజీగా ఉంటుంది. అంటే డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, సండే డెటార్ అంటే ఏంటి, క్రెడిట్ ఆర్ అంటే ఏంటి, సో టాలీలో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓచర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో అవన్నీ వాటి గురించి నాలెడ్జ్ ఉంటే మనం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో జర్నల్ నాలెడ్జ్ ఉన్నదంటే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దానికంటే ముందుగా, సో ఒక అతను నా ఛానల్లో కామెంట్ పెట్టారు, లాటరీస్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి, లాటరీస్ అమౌంట్ పే చేసినప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఫస్ట్ తన డౌట్ క్లియర్ చేద్దాము, తర్వాత మన సబ్జెక్ట్లోకి వెళ్దాము. చూడండి, ఇక్కడ తన డౌట్ ఏమంటే లాటరీ టికెట్స్ మనం కొన్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి. మనం లాటరీ టికెట్స్ పర్చేస్ చేస్తాము, వాళ్ళకి అమౌంట్ ఇస్తాం కదా, పేమెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి మేడం. అదేవిధంగా మనం లాటరీ టికెట్స్ అనేవి సేల్ చేస్తాము, అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం, రిసిప్ట్ ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలి అని అడిగాడు. సో తన కోసమే ఈ డౌట్ క్లియర్ చేస్తున్నాను. చూడండి, లాటరీ టికెట్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ కేవీసీ లిమిటెడ్. సో లాటరీ టికెట్స్ మనం కేవీసీ లిమిటెడ్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఎంత అమౌంట్కి? 20,000 రూపీస్కి. సో తిరిగి మనం అమౌంట్ అనేది పే చేయాలి కదా దానికి. క్యాష్ పెయిడ్ టు కేవీసీ లిమిటెడ్ 20,000 రూపీస్, క్యాష్ అనేది పే చేశాము. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇక్కడ లాటరీ టికెట్స్ సోల్డ్ టు అశ్విన్ ఫర్ ₹30,000 సేల్ చేశాము. ఇప్పుడు సేల్ చేసిన తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అశ్విన్ 15,000 రూపీస్ క్యాష్ అనేది అశ్విన్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. సో చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అశ్విన్, సో క్యాష్ చెక్ రెండు అశ్విన్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము లాటరీ టికెట్స్ అనేవి పర్చేస్ చేస్తాము, వాళ్ళకి క్యాష్ పే చేసేటప్పుడు పేమెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, రిసిప్ట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలి, అది తన డౌట్. సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మనము లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం. నేను ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ కంపెనీ. సో స్కూల్ అకౌంట్స్ అనే ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అడ్రస్ మెన్షన్ చేయాలి, కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ మెన్షన్ చేయాలి, నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి, ఎంటర్ ప్రెస్ చేయాలి. సో సేవ్ చేసుకుందాం కంపెనీ, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం స్కూల్ అకౌంట్స్ నేమ్స్తో ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ లాటరీ టికెట్స్ అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం? కేవీసీ లిమిటెడ్ నుంచి పర్చేస్ చేస్తున్నాం. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్. సో కేవీసీ లిమిటెడ్ వీళ్ళొచ్చి సండే క్రెడిటారు. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం, స్క్రీన్ అనేది సేవ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఎవరికి సేల్ చేస్తున్నాం? లాటరీ టికెట్ సోల్డ్ టు అశ్విన్, అశ్విన్కి సేల్ చేస్తున్నాం. అశ్విన్ హీఈస్ ఎ సండ్రీ డెబిటారు. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అశ్విన్ బ్యాంక్ అకౌంట్. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ ఉంది, సో బ్యాంక్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి ఇది వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్స్ కింద వస్తుంది. సేవ్ చేసుకుందాం, కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. సో మనకి కావాల్సిన నెససరీ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత
మనం ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్కి వెళ్దాం. అకౌంటింగ్ వోచర్స్కి వెళ్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ మనకి ఏముంది, క్యాష్ పేడ్ టు కేవీసీ లిమిటెడ్. క్యాష్ అనేది కేవీసీ లిమిటెడ్కి పే చేస్తున్నాం. ఇక్కడ బటన్ బార్లో పేమెంట్ వోచర్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ పేమెంట్లోనే ఉన్నాము. అకౌంట్ అంటే ఇప్పుడు మనము క్యాష్ పే చేస్తున్నామా చెక్ పే చేస్తున్నామా అని అర్థం. క్యాష్ పే చేస్తున్నాం కాబట్టి అకౌంట్ దగ్గర క్యాష్ తీసుకోండి. ఎవరికి పే చేస్తున్నామో వాళ్ళ నేమ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ అండర్ పర్టికులర్స్ కేవీసీ లిమిటెడ్ చూడండి, ఆల్రెడీ మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంత అమౌంట్ పే చేస్తున్నాం మనం, 20,000 రూపీస్ పే చేస్తున్నాం. ఇలా లాటరీ టికెట్స్ మనము కొన్నప్పుడు అమౌంట్ పే చేస్తున్నప్పుడు ఎంట్రీ అనేది ఇలా వేసుకుంటాం. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు రిసిప్ట్, రిసిప్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అశ్విన్. మనం లాటరీ టికెట్స్ అనేవి అశ్విన్కి సేల్ చేస్తాము, ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాము అమౌంట్. సో క్యాష్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం, అశ్విన్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. అమౌంట్ ఎంత, 15,000 అశ్విన్. ఇక్కడ ఆన్ అకౌంట్ తీసేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ కూడా మనకుంది, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ అశ్విన్. సో చెక్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ నేమ్ తీసుకోవాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ అశ్విన్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మన బ్యాంకు. అశ్విన్ దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాము, మన బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాం అని అర్థము. ఎంత అమౌంట్ చెక్కు, 5,000 రూపీస్ చెక్ ఆన్ అకౌంట్. ఎంటర్ ప్రెస్ చేయండి. మనం అక్కడ బ్యాంక్ తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా చెక్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే చెక్ లీఫ్ నెంబర్ వేసుకోవాలి. బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ చెక్ మనకి అశ్విన్ ఇచ్చాడో ఆ బ్యాంక్ నేమ్ స్పెసిఫై చేసుకోవాలి. సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ చెక్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఇలా మనము సో లాటరీ టికెట్స్ సేల్ చేసినప్పుడు, అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు రిసిప్ట్, అమౌంట్ పే చేసినప్పుడు పేమెంట్ ఎంట్రీస్ వేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలి అంటే డిస్ప్లేకి వెళ్ళండి, డిస్ప్లేకి వెళ్ళండి. డే బుక్కి వెళ్ళారంటే మీరు ఈ డేట్లో ఏమేమి ఎంట్రీస్ వేశారు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీరు ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు పర్టికులర్ పర్సన్ యొక్క లెడ్జర్ బుక్ చూడాలంటే అకౌంట్ బుక్స్కి వెళ్ళండి, ఇక్కడ లెడ్జర్కి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, ఎవరు అశ్విన్ లెడ్జర్ చూడాలి నేను. చూడండి, అశ్విన్ దగ్గర నుంచి 2 టైమ్స్ మనం అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం. సో అదేవిధంగా నేను కేవీసీ లిమిటెడ్ లెడ్జర్ చూడాలి. సో 20,000 అనేది వీళ్ళకి పే చేశాం, ఓకేనా. సో ఇప్పుడు లాటరీ టికెట్స్ గురించి డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్కూల్ అండ్ కాలేజ్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం ఇప్పుడు. సో మనమైతే నేను ఇక్కడ మీకోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేశానండి. సో నేను మీకోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను ఇక్కడ. యాక్చువల్గా అయితే స్కూల్స్లో కాలేజెస్లో మనకి ఏమేమి మెన్షన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ వన్ స్టూడెంట్స్ నేమ్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోవాలి. క్లాస్ వైజ్ ఎలా చేసుకోవాలి, స్కూల్లో అయితే క్లాస్ వైజు, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. నెక్స్ట్ కోర్స్ వైజ్, కాలేజెస్లో అయితే కోర్స్ వైజు స్టూడెంట్స్ నేమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేర్చుకోవాలి. నెక్స్ట్ స్కూల్ ఫీజు రిసీవ్డ్ ఫ్రమ్ స్టూడెంట్స్, స్టూడెంట్స్ దగ్గర నుంచి స్కూల్ ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి. నెక్స్ట్ బుక్స్ ఫీజు, మనము స్కూల్లోనే ఇప్పుడు బుక్స్ అన్నీ ఇస్తున్నారు కాబట్టి బుక్స్ ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ అంటే సాలరీస్ పెయిడ్, ఆల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి మనకి. యాక్చువల్గా మనకి స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ మనకి ఇన్వెంటరీ ఉండదు, ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మాత్రమే ఉంటాయి. సో అవి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని, ఎక్స్పెన్సెస్ అని ఎలా రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్కూల్లో ఏమైనా పర్చేస్ చేస్తామండి, అంటే ఫర్నిచర్స్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, కంప్యూటర్స్, ఇలావన్నీ పర్చేస్ చేస్తూ ఉంటాం, వాటి ఎంట్రీ ఎలా వేసుకోవాలి అని నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆ రిపోర్ట్స్ అన్నీ ఎలా వ్యూ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ వైజ్ ఫీజు డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి, టోటల్ ఫీజు అనేది ఈ మంత్లో ఎంత కలెక్ట్ అయ్యింది, టోటల్ ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యింది అని మాత్రమే మనం చెక్ చేసుకోగలము. ఇంతకు మించి యాజ్ పర్ నా నాలెడ్జ్ ప్రకారము స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఇంతకు మించి ఏ అకౌంట్స్ ఉండవు. సో ఇప్పుడు చూద్దాం ఎలా రికార్డ్ చేసుకోవాలో. సో ఫస్ట్ వన్ మనం స్టూడెంట్స్ నేమ్స్ క్లాస్ వైజు కోర్స్ వైజు ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. సో మనము స్టూడెంట్ నేమ్స్ క్లాస్ వైజు కోర్స్ వైజు చేయాలి అంటే మనకి ట్యాలీలో కాస్ట్ సెంటర్స్ అనే ఒక చాప్టర్ ఉంది. సో యాజ్ మై నాలెడ్జ్ ప్రకారము కాస్ట్ సెంటర్స్ చాప్టర్ యూజ్ చేస్తామంటే మనకు క్లియర్గా అకౌంట్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ సెంటర్స్ చాప్టర్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో చూడండి, F11 ఫీచర్స్కి వెళ్తాము.
F11 ఫ్యూచర్స్ లో అకౌంటింగ్ ఫ్యూచర్స్ తీసుకుందాము. అకౌంటింగ్ ఫ్యూచర్ లో మనము కాస్ట్ సెంటర్స్ ఇక్కడ చూడండి. మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ కి ఎస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మెయింటైన్ మోర్ దెన్ వన్ పేరోల్ ఆర్ కాస్ట్ సెంటర్స్ కి ఎస్ట్ చేసుకోవాలి. రెండిటికి ఎస్ట్ చేసుకున్న తర్వాత ఈ స్క్రీన్ అనేది సేవ్ చేసుకుందాం. సేవ్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి. అకౌంట్స్ ఇన్ఫోలో ఫస్ట్ కాస్ట్ కేటగిరీస్ క్రియేట్ చేసుకోవాలి. కాస్ట్ కేటగిరీస్ అంటే క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చండి ఇక్కడ మనము. సో కాస్ట్ కేటగిరీస్ దగ్గర మనము కాలేజ్ వాళ్ళైతే కోర్స్ నేమ్ తీసుకోవాలి, స్కూల్ వాళ్ళైతే క్లాసెస్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి క్రియేట్ చేస్తాను. ఫస్ట్ క్లాస్ ఇక్కడ అలకేట్ రెవెన్యూ ఐటమ్ ఎస్, అలకేట్ నాన్ రెవెన్యూ ఐటమ్స్ రెండింటికి ఎస్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, మీ స్కూల్లో ఏ ఏ క్లాసెస్ ఉంటాయో వాటి నేమ్స్ అన్నీ ఇక్కడ కేటగిరీలో ఇలా క్రియేట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ క్లాస్, నెక్స్ట్ ఫోర్త్ క్లాస్, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్, నెక్స్ట్ సిక్స్త్ క్లాస్, నెక్స్ట్ సెవెంత్ క్లాస్, సో ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, నెక్స్ట్ టెన్త్ క్లాస్, ఇలా వేసుకోవాలి. సో ఎస్ ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ కాలేజ్ వాళ్ళైతే మీకు కోర్సెస్ ఉంటాయి కాబట్టి సపోజ్ బీటెక్, సో నెక్స్ట్ బీఎస్సీ, సో ఏ కోర్సెస్ ఉంటే వాటిని అన్నింటినీ క్రియేట్ చేసుకోవచ్చండి మీరు. బీకామ్ ఇలాగా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఏ కోర్సెస్ కావాలంటే వాటిని అన్నింటినీ క్రియేట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ క్రియేట్ చేసేసుకున్నాం. ఈ కాస్ట్ కేటగిరీవి వన్స్ మనం క్రియేట్ చేసామంటే ఏమేమి క్రియేట్ చేసాము అని డిస్ప్లేకి వెళ్తే డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఆల్టర్కి వెళ్ళారంటే మీరు వీటిని ఏదైనా రాంగ్ ఉంటే మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టేటస్ బార్లో డిలీట్ బటన్ ప్రెస్ చేశారంటే డిలీట్ అవుతుంది. సో ఇది కాస్ట్ సెంటర్స్. కేటగిరీస్ అంటే క్లాస్ వైజ్ క్లాసెస్ నేమ్స్ అన్నీ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ సెంటర్స్, లో మీరు స్టూడెంట్స్ నేమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, కాస్ట్ సెంటర్ క్లిక్ చేసిన వెంటనే కాస్ట్ సెంటర్ క్రియేషన్ బాక్స్ వచ్చింది. ఫస్ట్ కేటగిరీ తీసుకోండి. సో కేటగిరీ అంటే చూడండి, మనము కేటగిరీస్ క్రియేట్ చేశాం కదా, లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో, మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ నేమ్స్ ఇక్కడ క్లియర్ చేసుకోండి. సపోజ్ రవి, అండర్ ప్రైమరీనే ఉండాలి, రవి, రాణి, సో కుమార్, సవిత, ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది నేమ్స్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉన్నారో క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఇచ్చారంటే కేటగిరీ దగ్గరకు వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనేది రిమూవ్ చేసేసుకోండి. బ్యాక్ స్పేస్ ప్రెస్ చేశారంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో రికార్డ్ చేసుకోండి సెకండ్ క్లాస్లో. సో నెక్స్ట్ రఘు, ధార్మి, సో ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది చేసుకోండి. నేను ఇప్పుడు కొన్నిగానే చేస్తున్నాను, సో మనకు టైం సరిపోదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో ఇవ, రెడ్డి, బాను, ఇలా క్రియేట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ క్లాస్ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేయండి. దీన్ని మొత్తం రిమూవ్ చేసేయండి. బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ తీసుకోండి. ఫోర్త్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సో భారతి, రమ్య, శారద, సో ఇలా క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ క్రియేట్ చేసేసుకుందాం ఫిఫ్త్ క్లాసు. సో ఫిఫ్త్ క్లాస్ నెక్స్ట్, ఫిఫ్త్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, హరి, వంశీ, కవిత, సో ఇలా క్రియేట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకో క్లాస్ తీసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అయిపోయాక సిక్స్త్ క్లాస్ తీసుకోండి.
సో ఇప్పుడు సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లో నెక్స్ట్ హర్షిత నీలిమ రమేష్ సో సిక్స్త్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది క్రియేట్ చేసేసుకుంటాం సో ఇప్పుడు సిక్స్త్ క్లాస్ అయిపోయాక నెక్స్ట్ సెవెంత్ క్లాసు సెవెంత్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు యమున నెక్స్ట్ కృష్ణ నెక్స్ట్ కృష్ణవేణి సో సెవెంత్ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఎయిత్ క్లాస్ తీసుకుందాం సో నెక్స్ట్ ఎయిత్ క్లాస్ సెలెక్ట్ చేసుకుందాము ఎయిత్ క్లాసు ఎయిత్ క్లాస్లో పవన్ దివ్య ఇలా ఎయిత్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది నేమ్స్ క్రియేట్ చేసుకోండి నెక్స్ట్ క్లాస్ తీసుకుందాం నెక్స్ట్ ఎయిత్ క్లాస్ అయిపోతానే నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో సో నైన్త్ క్లాస్లో ఉమా పార్వతి సో ఇలా క్రియేట్ చేసేసుకుంటాం నెక్స్ట్ టెన్త్ క్లాసు సో ఇలా క్రియేట్ చేసుకున్నామంటే మనకు క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఏ ఏ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఫీజు పే చేశారా లేదా అని క్లియర్గా మనము ఎంట్రీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శ్యామల చరణ్ సో ఇలా క్రియేట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్కూల్ వాళ్ళైతే ఇలా తీసుకుంటాం కాలేజ్ వాళ్ళైతే ఈ ప్లేస్లో మీకు కోర్సెస్ తీసుకోండి సపోజ్ ఇక్కడ నేను బీఎస్సీ కోర్స్ తీసుకుంటాను బీఎస్సీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ అనేవి క్రియేట్ చేసుకోండి పద్మజ సో మీకు ఒకే నేమ్తో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఇన్షుల్ వేసుకోండి పద్మజ ఎస్ ఇన్షుల్ వేసుకున్నారంటే అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది పద్మజ పింకీ సో ఇలా క్రియేట్ చేసుకుంటాం బీఎస్సీలో సో నెక్స్ట్ ఇంకో కోర్స్ తీసుకోండి సో బీటెక్లో ఎంతమంది ఉన్నారు సో బీటెక్లో చందన నెక్స్ట్ లిల్లీ సో ఇలా క్రియేట్ చేసుకుంటాం కాలేజ్ వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు క్రియేట్ చేసేసాం కదా ఈ కాస్ట్ సెంటర్లో కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆల్టర్కి వెళ్ళి మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ తీసుకొని మీరు దీన్ని ఆల్టర్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ క్రియేట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేసేసుకున్నాం సో మన నోట్స్ ప్రకారం మనం స్టూడెంట్స్ నేమ్స్ కోర్సు డీటెయిల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాము నెక్స్ట్ స్కూల్ ఫీజు మనం పిల్లల దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ అనేది ఎలా వేసుకోవాలి సో బుక్స్ ఫీజు ఎక్స్పెన్సెస్ లెడ్జర్స్ ఇవన్నీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనము లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ క్రియేట్ సో స్కూల్ ఫీజు రిసీవ్డ్ సో ఈ ఎంట్రీ అనేది మీకు ఎలా కావాలో మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఫీజు రిసీవ్డ్ అని కూడా వేసుకోవచ్చు సో అకాడమిక్ ఫీజు రిసీవ్డ్ అకాడమిక్ ఇయర్ ఫీజు రిసీవ్డ్ ఇలా మీకు ఎలా అనిపిస్తే అలా వేసుకోండి ఇది మనకి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అవుతుంది సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసామంటే ఇక్కడ కాస్ట్ సెంటర్స్ ఆర్ అప్లికబుల్ ఉంటుంది ఇది ఎస్ ఉండాలి ఇప్పుడు సో ఎంటర్ ప్రెస్ చేద్దాం సపోజ్ బుక్స్ ఫీజు రిసీవ్డ్ సో బుక్స్కి స్టూడెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం బుక్స్ ఫీజు రిసీవ్డ్ ఇలా వేసుకుంటాం ఇది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్సే సో నాకు తెలిసిన కాడికి ఇంతే ఉంటాయి ఇంకా వేరే ఫీజెస్ మీరు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏమైనా రిసీవ్ చేస్తూ ఉంటే వాటిని కూడా వేసుకోండి సపోజ్ బిల్డింగ్ ఫీజు రిసీవ్డ్ స్పోర్ట్స్ ఫీజు రిసీవ్డ్ ఇలా ఏ ఇన్కమ్స్ ఉంటే వాటిని అన్నింటినీ లెడ్జర్గా వేసుకోవాలి ఇవి ఇన్కమ్స్ సపోజ్ మనకి స్కూల్స్లో కాలేజెస్లో ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి బిల్డింగ్ ఫీజు ఐ మీన్ బిల్డింగ్ రెంట్ పెయిడ్ సో ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది నెక్స్ట్ శాలరీస్ పే చేస్తాం కదా టీచర్స్కి అందరికీ సో శాలరీస్ పెయిడ్ సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్ ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ ఇలా ఏమై ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా మీరు ఇలాగా లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసేసుకోవాలి ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ సో మీకు ప్రతి ఒక్క ఎక్స్పెన్స్ ఇన్కమ్ అనేది టాలీలో ఎంట్రీ వేసుకుంటేనే మీకు అకౌంట్స్ అనేవి టాలీ అవుతాయి ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ అయిపోయాక నెక్స్ట్ ఇంకే ఎక్స్పెన్సెస్ ఉంటాయి మనకి ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్
సో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలా మీకు ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా కూడా ఇలా ఎంట్రీ చేసేసుకోండి మీకు. సో సపోజ్ ఇంకా ఏమైనా ఉంటే కూడా యాజ్ బై నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇప్పుడు క్రియేట్ చేసేసుకున్నాం లెడ్జర్స్ అనేవి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు సో ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో చూద్దాం. అకౌంటింగ్ వోచర్స్కి వెళ్ళండి. ఇప్పుడు నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏ డేట్లో రిసీవ్ చేసుకుంటున్నారో డేట్ అనేది చేంజ్ చేసుకోండి. సో డేట్ అనేది టైప్ చేసుకోండి. ఇక్కడ మనము ఓచర్ అనేది సింగిల్ ఓచర్లో ఉంది. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ బటన్ బార్లో ఓచర్ టైప్స్ ఉంటాయి. మనము అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసిప్ట్ ఓచర్లో వేసుకోవాలి. ఇక్కడ రిసిప్ట్ ఓచర్ సెలెక్ట్ చేసుకోండి. సో రిసిప్ట్ ఓచర్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎంట్రీ అనేది మనకు ఓచర్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ మోడ్లో ఉంది. ఇక్కడ అకౌంట్ అంటే ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్. అంటే మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటే ఇక్కడ క్యాష్ వేసుకోవాలి, చెక్ రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ నేమ్ వేసుకోవాలి. ఈ ఫండ్ అంటే అమౌంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, అప్పుడు కూడా బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాను, క్యాష్. సో ఇక్కడ స్కూల్ ఫీజ్ రిసీవ్డ్, అకాడమిక్ ఇయర్ స్కూల్ ఫీజ్ రిసీవ్డ్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టర్మ్కి నేను 12,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తానే మనకి ఇక్కడ కాస్ట్ కేటగిరీ వస్తుంది. అంటే ఈ స్కూల్ ఫీజు రిసీవ్ చేసుకున్నాము, ఏ స్టూడెంట్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నామో ఆ స్టూడెంట్ ఏ క్లాసు అని అడుగుతుంది. ఆ స్టూడెంట్స్ వచ్చి సపోజ్ నేను 10th క్లాస్ అనుకుందాం. తను టెన్త్ క్లాసులో మనం 10th క్లాస్ అని ఇచ్చిన వెంటనే 10th క్లాస్ కింద మనం నేమ్స్ క్రియేట్ చేశాం కదా, అవి రైట్ సైడ్ వస్తాయి. ఇప్పుడు ఎవరు చరణ్ పే చేస్తున్నాడు 12,000 రూపీస్. సో ఇప్పుడు ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. చూసారా, 10th క్లాసు చరణ్ మనకి ఎంత ఫీజు పే చేశాడో మనం ఎంట్రీ చేసేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా చరణ్ ఇప్పుడు బుక్స్ ఫీజు పే చేస్తున్నాడు. బుక్స్ ఫీజు రిసీవ్డ్. సో బుక్స్ ఫీజు రిసీవ్డ్. సో ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, బుక్స్ ఫీజు 5,000 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాను. సో తిరిగి ఇక్కడ కాస్ట్ కేటగిరీ వస్తుంది, ఏ క్లాస్ అని, 10th క్లాసు. సో స్టూడెంట్ నేము చరణ్. ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకున్నాం కాబట్టి కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ రైట్ సైడ్ వస్తాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేయండి. ఇలా క్రియేట్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను చెక్ రిసీవ్ చేసుకుంటున్నాను. స్కూల్ ఫీజు స్టూడెంట్స్ చెక్ ద్వారా పే చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ ఫీజు, అకాడమిక్ ఫీజు రిసీవ్డ్. సో ఏ స్టూడెంట్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటున్నాం మనము. సో 7,000 రూపీస్ చెక్ రిసీవ్ చేసుకుంటున్నాను. సో ఏ స్టూడెంటు, ఇది రిమూవ్ చేసేయండి. ఇప్పుడు 10th క్లాస్ అనేది బ్యాక్ స్పేస్ ఇస్తే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ క్లాస్ స్టూడెంటు, 9th క్లాస్ స్టూడెంట్ పే చేస్తున్నాడు. 9th క్లాసు స్టూడెంటు పే చేస్తున్నాడు. 9th క్లాసు, 9th క్లాస్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే 9th క్లాస్ కింద ఏ స్టూడెంట్స్ ఉంటారో వస్తాయి. పార్వతి 7,000 పే చేసింది. సో నెక్స్ట్ అదేవిధంగా తను బుక్స్ ఫీజు కూడా ఇచ్చింది అనుకోండి, ఇక్కడే వేసేసుకోండి. సో బుక్స్ ఫీజు రిసీవ్డ్ ఎంత పే చేసింది తను బుక్స్ ఫీజు, 3,000 రూపీస్ పే చేసింది. సో ఏ క్లాస్ తను, 9th క్లాసు. సో స్టూడెంట్ నేమ్ ఏంటి, సో స్టూడెంట్ నేము పార్వతి. ఇలా వేసేసుకుంటాం చూడండి. సో అకాడమిక్ ఇయర్ ప్రకారము తను ఇలా ఒక దాంట్లోనే వేసుకోవచ్చు, స్కూల్ ఫీజు ఎంత పే చేసింది, బుక్స్ ఫీజు ఎంత పే చేసింది. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసేసేయండి. చెక్ ద్వారా రిసీవ్ చేసుకున్నప్పుడు ఇలా వేసుకుంటామండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీజెస్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు, బుక్స్ ఫీజు రిసీవ్ చేసుకున్నప్పుడు ఇలా ఎంట్రీ చేసుకుంటాము. సో నెక్స్ట్ మీకు అర్థం అవడానికి ఇంకా ఒకటి చెప్తాను, క్యాషు. సో ఏ ఫీజు రిసీవ్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు, అకాడమిక్ ఫీజు రిసీవ్డ్. సో ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు, నేను 30,000 రిసీవ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు క్లాస్ నేమ్ తీసుకోండి, ఏ క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. సో నేను 2nd క్లాస్ స్టూడెంట్ దగ్గర నుంచి, 2nd క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి, 2 ఉన్నారు, ధార్మి. సో ధార్మి సెలెక్ట్ చేసుకోండి. ధార్మి వచ్చి నాకు 15,000 రూపీస్ పే చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ కూడా, రఘు కూడా నాకు 15,000 పే చేస్తున్నాడు. రఘు ఇలా కూడా వేసుకోవచ్చు మనం చూడండి. టోటల్ ఫీజు నేను 30,000 రిసీవ్ చేసుకున్నాను, 2nd క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి ఎంతెంత రిసీవ్ చేసుకుంటున్నాను అని. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఇలా కూడా మీరు ఎంట్రీ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొకలాగా ఎలా చేసుకోవచ్చు అంటే, అకాడమిక్ ఫీజు రిసీవ్డ్. సో ఇప్పుడు ఎవరిది ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, టోటల్ నేను 50,000 రిసీవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు క్లాస్ తీసుకోండి, ఏ క్లాస్ నుంచి అని. సో ఇప్పుడు నేను 7th క్లాస్ పిల్లల నుంచి రిసీవ్ చేసుకున్నాను. సో పేరు కృష్ణ. సో 7th క్లాస్ కృష్ణ నాకు 4,000 పే చేశాడు. ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ కృష్ణవేణి, కృష్ణవేణి 3,000 పే చేసింది అనుకుందాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ యమున, యమున ఎంత అమౌంట్ పే చేసింది, 2,000 పే చేసింది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇంకా ఉన్నాయి కదా మనకి. సో
ఇంకా చాలా పెండింగ్ ఉంది. ఇప్పుడు చూడండి సేవ్ అవ్వదు ఎంట్రీ అనేది. సో ఇలా మనము కరెక్ట్గా అమౌంట్ అనేది తీసుకుంటేనే అది టాలీ అవుతుంది. సో ఇప్పుడు సో కృష్ణ మనకి టోటల్ 41,000 పే చేశాడు. కృష్ణ డూప్లికేట్ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడే వేసుకోవాలి. సో 41,000 ఇలా ఒకే క్లాసుకు సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఇలా వేసుకుంటాం. ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ ఎలా వేసుకోవాలో చూద్దాం. మనము స్కూల్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ యొక్క రెంట్ అనేది పే చేస్తున్నాము. అకౌంట్ దగ్గర క్యాష్ పే చేస్తుంటే క్యాష్, చెక్ పే చేస్తుంటే బ్యాంక్ నేము. సో ఇప్పుడు బిల్డింగ్ ఫీ మనం ఏది బిల్డింగ్ రెంట్ పెయిడ్. సో ఎంత రెంట్ పే చేస్తున్నాము, సపోజ్ నేను 20,000 రూపీస్ పే చేస్తున్నాను. సో ఇలా దీనికి మనకి కాస్ట్ సెంటర్ అనేది అవసరం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్పెన్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకునేటప్పుడు అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ ఆల్టర్ చేసేసుకుందాం. సో ఇప్పుడు బిల్డింగ్ రెంట్ పెయిడ్, దీనికి మనం కాస్ట్ సెంటర్స్ అనేది యూజ్ చేయం కాబట్టి ఇక్కడ నో పెట్టేసేయండి. ఎక్స్పెన్స్ లెడ్జర్స్కి అన్నిటికీ మనకి కాస్ట్ సెంటర్స్ అనేది అవసరం ఉండదు. సో ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, ఓన్లీ ఇన్కమ్స్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాము ఇక్కడ స్కూల్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మాత్రమే. సో అన్నిటికీ నేను నో పెట్టేస్తాను. మనకి ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ అనేవి అవసరం లేదు. సో సాలరీస్ పెయిడ్, సో ఇక్కడ నో చేసేసుకుందాం. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, సో ఇక్కడ నో చేసేసుకుందాం. సో అన్ని ఎక్స్పెన్సెస్కి నేను నో పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. సో ఇప్పుడు అకౌంటింగ్ వోచర్స్కి వెళ్ళి పేమెంట్ వోచర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. క్యాష్, సో ఏది రెంట్ పే, బిల్డింగ్ రెంట్ పెయిడ్, బిల్డింగ్ రెంట్ పెయిడ్, ఎంత రెంట్ పే చేయాలి, 20,000 రూపీస్ పే చేస్తున్నాము. సో ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేసుకుందాం. అదేవిధంగా నేను ఇప్పుడు సాలరీస్ పే చేస్తున్నాను, చెక్ ద్వారా పే చేస్తున్నాను సాలరీస్. అందరు ఎంప్లాయీస్కి సాలరీస్ పే చేస్తున్నాను. ఎంత అమౌంట్ పే చేస్తున్నాము, ఒక 70,000 రూపీస్ పే చేస్తున్నాను. సో ఇలా సాలరీ పే చేసినప్పుడు ఎంట్రీ అనేది ఇలా వేసుకుంటాము. అదేవిధంగా మనం ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేస్తున్నాం అనుకోండి, క్యాష్. సో ఎలక్ట్రిసిటీ బిల్స్, సో స్కూల్లో అయినా కాలేజెస్లో అయినా ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మనకు కామన్గా ఉంటాయి కాబట్టి ఇలా ఎక్స్పెన్సెస్ అన్నీ మనం ఇలా రికార్డ్ చేసుకుంటాము. ఓకేనా? సో ఎక్స్పెన్స్ అనేది రికార్డ్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఫర్నిచర్ అనేది పర్చేస్ చేసుకున్నాం అనుకుందాం. సో ఫర్నిచర్ పర్చేస్ చేసుకున్నాం, వాళ్ళ అమౌంట్ పే చేసాం. ఇక్కడ అమౌంట్ వేసుకోండి, ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఫర్నిచర్ మార్ట్. సో ఫర్నిచర్ మార్ట్ లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేయలేదు ఇక్కడ. సో ఆల్ట్ సి ప్రెస్ చేయండి. సో ఫర్నిచర్ మార్ట్ దగ్గర నుంచి మనం స్కూల్కి ఫర్నిచర్ అనేది పర్చేస్ చేసాము. సో ఇది మనకి ఫిక్స్డ్ అసెట్ కింద వస్తుంది. ఎంటర్ ప్రెస్ చేయండి, సేవ్ చేసేద్దాం స్క్రీను. సో ఇప్పుడు వాళ్ళకి అమౌంట్ పే చేస్తున్నాం. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఫర్నిచర్ మార్ట్, ఎంత అమౌంట్కి, 30,000 రూపీస్కి. ఇలా మనము కంప్యూటర్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ, ఫర్నిచర్ పర్చేస్ చేసినప్పుడు కానీ, సెల్ ఫోన్స్ స్కూల్ కోసం పర్చేస్ చేసినప్పుడు కానీ ఇలా ఎంట్రీస్ అనేవి వేసుకుంటాము. సో వేసేసుకుంటాం. పేమెంట్ ఎక్స్పెన్సెస్ ఎన్ని ఉన్నాయో అన్నీ వేసుకున్నాము. సో ఇక్కడ మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీని ప్రకారము ఎక్స్పెన్సెస్ ఎలా రికార్డ్ చేయాలి, బుక్స్ ఫీజు ఎలా రికార్డ్ చేయాలి తెలుసుకున్నాము. ఇప్పుడు రిపోర్ట్స్ అనేవి ఎలా చూడాలి, స్టూడెంట్ వైజు టోటల్ ఫీజు ఎంత కలెక్ట్ అయిందో చూడాలి, టోటల్ ఎంత ఎక్స్పెన్సెస్ అయిందో చూడాలంటే ఎలా చూడాలో చూద్దాము. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు డిస్ప్లేకి వెళ్దాం. డిస్ప్లేలో మీరు ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళండి, కాస్ట్ సెంటర్స్కి వెళ్ళండి. కాస్ట్ సెంటర్స్లో కేటగిరీ సమరీ తీసుకోండి. కేటగిరీ సమరీలో మీకు క్లాస్ వైజ్ డిస్ప్లే అవుతాయి. చూడండి, 10th క్లాస్లో ఎంతమంది ఫీజు పే చేశారు, 2nd క్లాస్లో ఎంతమంది పే చేశారు, 7th క్లాస్లో ఎంతమంది పే చేశారు. పే చేసిన వాళ్ళు డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఎంటర్ ఇచ్చారనుకోండి, చూడండి 10th క్లాస్లో చరణ్ 17,000 పే చేశాడు. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. మంత్లీ వైజు తను ఏ మంత్లో ఎంత అమౌంట్ పే చేశాడని కూడా డిస్ప్లే అవుతుంది మీకు. మనం ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఒకటే చేశాము 17,000. సో మీరు ఓచర్ వేసేటప్పుడు డేట్ చేంజ్ చేశారంటే డిస్ప్లే అవుతుంది క్లియర్గా. అలాగా నెక్స్ట్ కాస్ట్ సెంటర్ బ్రేకప్ తీసుకున్నామంటే స్టూడెంట్ నేమ్స్ మాత్రమే వస్తాయి, స్టూడెంట్ నేమ్స్ వస్తాయి. ఈ స్టూడెంట్ నేమ్స్లో మీరు ఏ నేమ్, సపోజ్ నేను కృష్ణ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి కృష్ణ. సో చూడండి, దీనికి ఇండైరెక్ట్ ఎక్సెమ్ ఇన్కమ్స్లో 41,000 ఉంది. ఏది ఉంది, అకాడమిక్ ఫీజు రిసీవ్డ్, 41,000 రిసీవ్ చేసుకున్నాం. ఏ మంత్లో రిసీవ్ చేసుకున్నాం, ఇలాగా మంత్లీ వైజ్ ఏ మంత్లో ఎంత ఫీజు రిసీవ్ చేసుకున్నామని కూడా ఉంటుంది. మనం వోచర్స్ క్రియేట్ చేసేటప్పుడు డేట్ వేసుకుంటాం కాబట్టి డేట్ వైజ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి కృష్ణ వేణి. సో మనకు అదేవిధంగా 10th క్లాస్లో మనకి ఏ స్టూడెంట్ ఉన్నారు,
ఎస్ చరణ్ ఉన్నాడు. ఇప్పుడు నేను చరణ్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలి. చరణ్ టైప్ చేస్తాను చూడండి. చరణ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ చూడండి. తను మనకి తను 12,000 ఫీజు రిసీవ్ చేసుకున్నాం. స్కూల్ ఫీజు, బుక్స్ ఫీజు 5,000 రిసీవ్ చేసుకున్నాం. టోటల్ 17,000 పే చేశారు తను. సో మిగిలింది ఎంత పెండింగ్ ఉంది, ఏ డేట్లో ఏ మంత్లో ఎంత పే చేశారు, ఈజీగా తెలుసుకోవచ్చు కదా. ఇలా స్టూడెంట్ వైజ్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ లెడ్జర్కి వెళ్ళారంటే లెడ్జర్ వైజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు బుక్స్ ఫీజు ఎంత కలెక్ట్ అయ్యింది మనకి, బుక్స్ ఫీజు రిసీవ్డ్ టోటల్ మనకి బుక్స్ ఫీజు ఎంత రిసీవ్ అయిందంటే 3,000 మాత్రమే. అంటే 10th క్లాస్ నుంచి ఎంత టోటల్ మనకి 8,000 రిసీవ్ అయింది. 10th క్లాస్ వాళ్ళ నుంచి 5,000, 9th క్లాస్ వాళ్ళ నుంచి 3,000 రిసీవ్ అయింది. సో ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో బిల్డింగ్ ఫీజు, బిల్డింగ్ ఫీజు మనకి ఏమీ రిసీవ్ అవ్వలేదు. సో అకాడమిక్ ఫీజు ఎంత రిసీవ్ అయింది చూడండి. అకాడమిక్ ఫీజు ఏ క్లాస్లో ఏ స్టూడెంట్ దగ్గర నుంచి ఎంత రిసీవ్ అయిందో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇప్పుడు స్టూడెంట్స్ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలో తెలిసింది. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం. అకౌంట్ బుక్స్కి వెళ్దాము, లెడ్జర్కి వెళ్దాము. ఈ లెడ్జర్లో మీరు చూడండి టోటల్ ఎంత ఫీజు రిసీవ్ అయిందో చూసుకోవాలి అంటే, సో ఇక్కడ చూడండి అకాడమిక్ ఫీజు రిసీవ్డ్ తీసుకోండి. టోటల్ మనకి ఈ మంత్లో ఏప్రిల్ మంత్లో టోటల్ ఫీజు 99,000 రిసీవ్ అయ్యిందండి. మొత్తం కలెక్ట్ అయింది 99,000. ఏ స్టూడెంట్ క్యాష్ ఎంత రిసీవ్ అయింది, బ్యాంక్ నుంచి ఎంత రిసీవ్ అయింది. మీరు ఎంటర్ ప్రెస్ చేశారంటే ఏ స్టూడెంట్స్ నుంచి ఏ క్లాస్ నుంచి రిసీవ్ అయిందో తెలుస్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఇప్పుడు ఏప్రిల్ మంత్, మే మంత్లో ఎంత ఫీజు కలెక్ట్ అయిందో చూడాలనుకోండి. ఇక్కడ బటన్ బార్లో పీరియడ్ ఉంది కదా, పీరియడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ మంత్, మే మంత్లో టోటల్ ఎంత ఫీజు కలెక్ట్ అయిందో నేను డిస్ప్లే చేసుకోవాలి. మే మంత్లో టోటల్ ఎంత ఫీజు కలెక్ట్ అయిందో చూసుకోవాలి. సో 31st May 2020. సో మే మంత్ చూడండి, మే మంత్లో నిల్లు, ఎందుకంటే మనం ఎంట్రీస్ వేసుకోలేదు. ఇలా పీరియడ్ చేంజ్ చేసుకొని మీకు ఏ మంత్లో ఎంత ఫీజు కలెక్ట్ అయిందో మీరు డిస్ప్లే చేసుకొని చూసుకోవచ్చు. సో మళ్ళీ నేను ఏప్రిల్ మంత్ డేట్ ఇస్తున్నాను చూడండి టోటల్ ఫీజు ఎంత డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ బుక్స్ ఫీజు అనేది ఎంత రిసీవ్ అయింది మనకి. సో ఓన్లీ 8,000 రిసీవ్ అయింది మనకి టోటల్ బుక్స్ ఫీజు. ఇది కూడా అంతే, పీరియడ్ క్లిక్ చేసుకొని ఏ మంత్లో ఎంత రిసీవ్ అయింది మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సో అదే ఎక్స్పెన్సెస్ కూడా మీరు టోటల్ శాలరీస్ ఏ మంత్లో ఎంత పే చేశాము ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ సమరీకి వెళ్ళారంటే మీ కంపెనీ టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత అయిందో తెలుసుకోవచ్చు. చూడండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళారంటే మీ కంపెనీ టోటల్ ఎక్స్పెన్సెస్ 92,000 అయింది. దీంట్లో బిల్డింగ్ రెంట్ ఎంత పే చేశారు, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఎంత, శాలరీస్ ఎంత పే చేశారు, ఇంకా వేరే ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్, మీరు ఏ ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసుకుంటే ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యింది అని మీకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఇక్కడ చూడండి మంత్లీ వైజ్ వస్తాయి, ఏ మంత్లో ఎంత కరెంట్ బిల్ పే చేశారు అని కూడా డిస్ప్లే అవుతుంది. సో మనం మంత్లీ వైజ్ వేసుకుంటాం కాబట్టి ఇలా గ్రూప్ వైజ్ మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు రిపోర్ట్స్ కూడా ఎలా డిస్ప్లే చేయాలో మనం తెలుసుకున్నాము ఆల్మోస్ట్ ఆల్. సో టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చింది మనకి, టోటల్ ఇన్కమ్స్ ఎంత వచ్చింది. సో యాజ్ పర్ అంటే స్కూలు కాలేజెస్లో ఏ అకౌంట్స్ ఉంటాయి, ఎలా మెయింటైన్ చేసుకోవాలో నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు చెప్పాను. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి మించి ఇంకేమీ ఉండవండి మనకి స్కూల్స్లో కాలేజెస్లో. అంటే మన దగ్గర ఎక్స్పెన్స్ ఉంటే ఎక్స్పెన్సెస్ని క్రియేట్ చేసుకుంటాము, ఇన్కమ్స్ ఉంటే ఇన్కమ్స్ని క్రియేట్ చేసుకుంటాము. సో ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు స్కూలు కాలేజ్ అకౌంట్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.